మూడవళ్ళ బంధం ఎపిసోడ్ 454. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ తన పెదవులని బస్సు నడుము మధ్యలో అందంగా కనిపిస్తున్న నావెల్ పైన ఉంచగానే ఒక్కసారిగా బస్సుదారికి కరెంటు షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటే, తన శరీరం అంతా వేల ప్రకంపనలు రేపుతూ ఉంటే తన గొంతు తడారిపోతూ ఉంటుంది. విరాస్కి కూడా ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండును అని అనిపిస్తుంటే, తన పెదవులతో బస్సు నడుము పైన అటు ఇటు కదిలించగానే విరాస్ పెదవుల స్పర్శ ఒకవైపు, విరాస్ మీసం తన నడుముకి గుచ్చుతున్నట్లు అనిపిస్తుంటే, తన శరీరంలో ఏవేవో కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఒక నిమిషం కూడా విరాస్కి దూరంగా ఉండాలని అనిపించదు బస్సుకి. అలాగే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ తన రెండు చేతులతో బెడ్షీట్ని తన గుప్పెట్లో బంధించి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. విరాస్ అలాగే తన పెదవులని బస్సుదార నడుము నుండి వేరు చేసి ఒక చేతితో బస్సు నడుముని చిన్నగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా బస్సుదార ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకువెళ్ళగానే విరాస్ ఊపిరి తన ఫేస్కి తగులుతూ ఉంటే క్షణక్షణానికి బస్సుదారలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. విరాస్ అలాగే బస్సుదార ఫేస్కి దగ్గరగా తన ఫేస్ని తీసుకుని వెళ్ళగా తన చూపు పింక్ కలర్లో మెరుస్తూ ఉన్న బస్సు పెదవులపైన పడుతుంది. అప్పటికే బస్సుదార టెన్షన్గా ఉండడం వలన పెదవులు చిన్నగా వణుకుతూ ఉంటాయి. విరాస్కి ఒక క్షణం కూడా బస్సుకి దూరంగా ఉండబుద్ధి కాక అలాగే నెమ్మదిగా బస్సు పెదవులని అందుకోవడానికి బస్సు పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్ళగానే బస్సుదార అప్పటికే తన ఊపిరి బిగబెట్టి ఉంటుంది. విరాస్ ఏం చేయబోతున్నాడో తనకి తెలుస్తుంటే ఆ క్షణం విరాస్ ముద్దు పెట్టుకుంటే తను పూర్తిగా కంట్రోల్ తప్పుతుందని అర్థమై వెంటనే సైడ్కి తిరిగేసరికి విరాస్ బస్సుదారికి వెంటనే దూరం జరుగుతాడు. అసలు కొన్ని సెకండ్స్ ఏం జరిగిందో విరాస్కి అర్థం కాదు. వెంటనే బస్సుదార వైపు చూస్తాడు. తను నిద్రలో ఉన్నట్టే అనిపిస్తుంది. వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని ఏం జరిగింది అని ఆలోచిస్తుండగా తను బస్సుదార నడుము పైన ముద్దు పెట్టుకోవడం, అలాగే బస్సుదార పెదవులపైన కిస్ చేయడానికి ట్రై చేయడం అన్నీ గుర్తుకు రాగానే విరాస్ పెదవులపైన సన్నని నవ్వు వచ్చి చేరుతుంది. రాక్షసి, ఏం చేసావు? ఒక్కరోజులోనే నన్ను పూర్తిగా మార్చేసావా? అసలు నేనెప్పుడు కూడా ఎవరి దగ్గర ఇలా లేను తెలుసా? కొన్ని క్షణాలు నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు చేశావు. ఇంక నయం వెంటనే కదిలావు కాబట్టి సరిపోయింది. లేకపోతే అలాగే ముద్దు పెట్టేసేవాడిని. మన ఫస్ట్ కిస్ ఇలా నువ్వు పడుకున్నప్పుడు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మన ఫస్ట్ కిస్ అనేది ఒక మెమొరబుల్గా ఉండాలి. దానికోసం నేను ప్లాన్ చేస్తాక అని అనుకుంటూ బస్సుదారిని చూడగానే బస్సు సైడ్కి తిరిగినా కూడా తన నడుము ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటే వెంటనే తన తల విదిల్చి, బాబోయ్, ఇక్కడే ఉంటే ఈ రాక్షసుని ఏం చేస్తానో ఏంటో, నాలో ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది అని వెంటనే తన వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి షవర్ కింద నుంచుని తనలో కలిగిన కోరికని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. విరాస్ తన దగ్గర నుండి వెళ్ళగానే బస్సుదార ఒక్కసారిగా పైకి లేచి అప్పటి వరకు బిగపెట్టిన ఊపిరిని గట్టిగా వదులుతుంది. తన ముఖమంతా అప్పటికే చెమటలు పట్టి ఉండడం వలన తన చున్నీతో తన ఫేస్ మొత్తం తుడుచుకుంటూ, బాబోయ్, ఈ టైగర్ ఏంటి? కొన్ని క్షణాల్లోనే నాలో ఇంత తాపాన్ని రేపాడు. ఈ టైగర్లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇంకా విరాస్ పెదవుల స్పర్శ తన నడుము పైన అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంటే తనకి తెలియకుండానే చాలా బ్లెస్ అవుతుంది బస్సుదార. ఈ టైగర్ని రేపటి నుండి ఎలా ఫేస్ చేయాలో ఏంటో, ఇంకొక క్షణం లేట్ అయితే తప్పకుండా కిస్ చేసేవాడుగా. ఇందాక నేను కిస్ చేస్తే పెద్ద కోపం వచ్చి నా నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన గారు చేసిందేంటో? నేనేదో పెదవులపైనే ముద్దు పెట్టాను, ఈయన ఏకంగా నా నడుముపైనే ముద్దు పెట్టాడుగా. నాకు బాగా దొరికారు విరాస్ సార్. ఈ రోజు నుండి చూడండి మీతో ఎలా ఆడుకుంటాను. ఇప్పటి నుండి మీకు చుక్కలు చూపించకపోతే నా పేరు బస్సుదారనే కాదు అని మళ్ళీ విరాస్ వస్తాడేమోనని వెంటనే అలాగే బెడ్ వెనక్కి వాలి పడుకుంటుంది.
అయినా కూడా తనకి నిద్ర పట్టదు. విరాస్ చేసింది పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది. విరాస్ షవర్ కింద నుంచుని కళ్ళు మూసుకోగానే తను చూసిన దృశ్యం తన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది నాలో? ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏ అమ్మాయిని కూడా ఇలాంటి ఉద్దేశంతో చూడలేదు. కానీ ఇప్పుడు ఎందుకు నాకు వసుదారికి ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించడం లేదు? ఎందుకు తనని నా సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు ఇలాంటి కోరిక కలగలేదు. అమ్మో, రేపటి నుండి ఈ రాక్షసుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇలా చేస్తే తనకి తప్పకుండా దొరికిపోతాను. అప్పుడు నేను తనని ఇష్టపడుతున్నట్టు విషయం తెలిసిపోతుంది. లేదు, అప్పుడే నేను తనని లవ్ చేస్తున్న విషయం తనకి తెలియకూడదు. ప్రశాంతంగా వంశీని వైష్ణవికి అప్పచెప్పిన తర్వాత అప్పుడు వసుని ఇక్కడి నుండి దూరంగా తీసుకువెళ్ళి నా లవ్ని తనకి చెప్తాను. ఆ క్షణం తన కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని నేను చూడాలి. అప్పటి వరకు నేను లవ్ చేస్తున్న విషయం ఈ రాక్షసుకి తెలియకూడదు. అందుకే ఈ క్షణం నుండి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకిప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఉందిరా వసు. కానీ నాకున్న బాధ్యత నన్ను ఆపేస్తుంది. ఆ ఒక్క బాధ్యత తీరిపోయి వంశీని క్షేమంగా వైష్ణవి దగ్గరికి చేర్చిన తర్వాత అప్పుడు నీ నుండి నేను ఒక క్షణం కూడా దూరంగా ఉండలేను. నిన్ను ప్రేమిస్తున్నా అని తెలిసిన దగ్గర నుండి ఎందుకో నీకు ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించడం లేదు. నా ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు నీకు ఎలా దూరంగా ఉండాలో ఏంటో అర్థం కావడం లేదు రాక్షసి. అసలు ఒక్కరోజులోనే ఇంత మార్పుని ఎలా తీసుకొచ్చావు? ఏదేమైనా నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, మళ్ళీ నువ్వు నా ఎదురుగా ఇలాంటి షో పెట్టావంటే తప్పకుండా నన్ను నేను అస్సలు కంట్రోల్లో ఉంచుకోలేను అని అనుకుంటూ ఇందాక వస్తారా నడుము పైన తను కిస్ చేయడం గుర్తుకు రాగానే తన పెదవుల పైన సన్నని చిరునవ్వు వచ్చి చేరుతుంది. వసుధార అలాగే కళ్ళు మూసుకుని ఉంది, కానీ తనకి కొంచెం కూడా నిద్ర పట్టడం లేదు. నెమ్మదిగా తన డ్రెస్ టాప్ని పైకి తీసి ఇందాక విరాస్ ముద్దు పెట్టిన చోట తన చేతిని ఉంచగానే ఇంతలో డోర్ తీసిన సౌండ్కి వసుధార అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. వామ్మో, ఇదేంటి? మళ్ళీ నేను ఈ టైగర్కి ఫ్రీ షో చేయడం లేదు కదా? చా, ఇప్పుడే ఈ టైగర్ బయటికి రావాలా అని అనుకుంటుండగా విరాస్ నెమ్మదిగా వసుధార వైపుకి అడుగులు వేస్తాడు. విరాస్ తన వైపుకే వస్తున్నట్టు వసుధారికి అనిపిస్తుంది. ఇందాక జరిగింది వసుకి గుర్తుకొస్తుంది. బాబోయ్, అనవసరంగా మళ్ళీ నా నడుముని ఈ టైగర్కి కనిపించేటట్టు పెట్టాను కదా, ఇప్పుడు ఎలారా దేవడా అని అలాగే కళ్ళు మూసుకుని భయపడుతూ ఉంటుంది వసుధార. విరాస్ వసుధార దగ్గరికి వెళ్ళగానే తను నార్మల్గా పడుకుని ఉండడం చూసి మళ్ళీ తన చూపు వసుధార నడుము పైన పడుతుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ వసు నడుమపై ఉన్న వసు చేతిని తీస్తుండగా విరాస్ తలలో నుండి నీటి బిందువులు వసుధార నడుముపై పడుతూ ఉంటాయి. చల్లని నీటి బిందువులు తన నడుముని అభిషేకం చేస్తూ ఉంటే వసుధారలో మళ్ళీ తెలియని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. మళ్ళీ విరాస్ ఏం చేస్తాడోనని భయం వేసి ఒక్కసారిగా వసుధార లేచి కూర్చుంటుంది. అనుకోని పరిణామానికి విరాస్ ఒక్కసారిగా షాక్లో నుంచుని ఉండిపోతాడు. వసుధార వెంటనే బెడ్ పై నుండి దిగి లేచి నుంచుని, విరాస్ సార్ మీరెప్పుడొచ్చారు అని తన టెన్షన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. విరాస్ షాక్ నుండి తేరుకుని, అమ్మో, ఈ రాక్షసుకి ఎలా మెలకు వచ్చింది? నేను చేసిన పని కానీ చూడలేదు కదా అని మనసులో అనుకుంటూ ఇందాకే వచ్చాను అని చెప్పి బస్సు వైపు చూడకుండా స్పీడుగా తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాస్. వసుధార విరాస్ వెళ్ళగానే తన గుండెలపైన చెయ్యి వేసుకుని, అమ్మో, నేను లేచాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈయన గారు మళ్ళీ ఏం చేసేవాడో ఏంటో అని వెంటనే ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం ఖాళీ చేసేస్తుంది వసుధార. పాపం వసు పాపకి తిప్పలు నార్మల్గా లేవు విరాస్ వల్ల. ఇంకా మన వసు పాప విరాస్ని ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉంటుంది. విరాస్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ వసుకి దూరంగా ఉండలేక అలా అని దగ్గర కాలేక పాపం మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. చూద్దాం ఇంకా వీళ్ళిద్దరి లవ్ అండ్ రొమాంటిక్ జర్నీ స్టార్ట్ అయిందిగా. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.